హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.
పెట్టింది, మంచి ఇల్లు పెట్టింది, అన్నం తినండి నాన్న. తల్లి కాలిమూరి గంజలు కట్టిన చూసి ఆడుకోడు. అరే రే మీరెక్కడ మినుగు పుట్టి ఏర్పడతాడు, మినుటక్క లుప్పి నిన్ను కావడం కట్టింది అమ్మా. చేతడి కాదు పోయి భవిష్యత్తులో పట్టి ఆ
కొండవీధికి వెళ్ళి ఉన్నాడు. ప్రతి వచ్చారా అయితే నీ అందరి పాపం లేకుండా నీ అరి కాలు అలాతో కాలు పొక్కు రాదు కట్టుకుంటే సీరే అలాకుంటారు నడితే ప్రతి వచ్చరాలు నమ్ముతారు. కాలు కాదు కాలు పొక్క తప్పు చేసిందా అని మంటలోని ప్రాణం పొద్దు అన్నప్పుడు మంత్రి మళ్ళా అంది నా బిడ్డ కళ్ళు ఇలా చెయ్యని తప్పు నిన్న మొత్తం నా తల్లి కరకావతి చూడు మరి ఓ ఇలా తల్లి ప్రాణం పోతే ప్రతి వచ్చిన ప్రాణం పోతే చూడు మరి పాపం నా కంటపడుతుంది భగవంతుడు మహిమతోని గగనమందున చూడు మరి పక్షులు పోతాయి అల్లది ఒక్క పక్షి మాత్రం అనేవి ఆ నిప్పులు అల్లా పడితే చూడు పక్షి మాత్రం విలవిల కొట్టుకొని పక్షి ప్రాణం పోతే పక్షిని చూసిన కూడా కన్నా అయ్యో మా అవ్వపాలం కట్టిన పోతు కావచ్చును అప్పుడన్నా కొడుకు మనసు మారుతూ కావచ్చును అని గగనమంద పోయే పక్షిని నిప్పులెల్లూ దాన్ని భగవంతుడు నిప్పులల్లవాడి పక్షి ప్రాణం పోతాడు అంటాడు నా చిన్న కొడుకు సిండి కృష్ణరెడ్డి అన్నాగా నిప్పులల్లవాడి పక్షి ఎట్లా కొట్టుకోనా పక్షి ప్రారంభమైంది ఒకవేళ నిప్పులల్లకెళ్ళి నడితే మన అవపానం కట్టే పోతా అన్నాక పక్షి ప్రారంభమైనట్టు మన అవపానం పోతే అయ్యలేని వాళ్ళు అవలేని వాళ్ళ అయితే అన్నా మన అవి తప్పుదు అంటాను అన్నాని దండం పెడతారా నా తమ్ముడు అన్న కాళ్ళ మీద పడితే కంకరం కలుగుతాను లేదురా పగలి ఒక చుట్ట వెళ్ళి ఇలా నేను ఒక్కనే కొడుకు కాదు నువ్వు కొడుకు కాదు మరి కులానికి మరి కులానికి తాలింతో అన్న లేదా తల్లిదండ్రులు ఉట్లేదు ఆలోచన తప్ప ఆలోచిందా సరే ఇప్పటికైనా పర్వాలేదు మరి నాతోటి చెప్పకున్నా నీతో అన్నా మరి అమ్మాను ఏమన్నీ పూర్ణమని అడుగుపో ఇప్పటికైనా మన అమ్మ నీకన్నా చెప్తుంది కావచ్చు అంటాడు నాకుడు చిన్న కొడుకు అనుకోడు అన్నా నేనెట్లా అడుగుతారా అయ్యాడు అన్ని దెబ్బలు కొడుతున్నా చెప్పకపోయి నేను పోయి ఎవరు నాతో చెప్పుతా అన్నా అంటున్నాడు చూడు మరి తమ్ముడు దూరం వచ్చింది అన్నాడు చూడు మరి ఆ బిడ్డ కనుక అతి కడుపులో ఉన్నది ఆ బిడ్డ దేవయ్య అమ్మాయి ఇప్పటి వరకు మూడు గడియల గడప అతి దూరం అమ్మాయి ఒక్క ఆరు గడియలు అయితే నేను బయట అంటా కానీ సంగతి చెప్తాను అంటాను కా బిడ్డ దేవయ్య కాలు పొక్కు రాసుకుని నడిపించి నడుస్తా అంటే చూడు మరి నీళ్ళ పదవి దానికి అట్టు మాత్రం పన్నెండు ఎకురాల పరుపు పండ దాటి ఆనాడు బండ ఒంటి కచ్చింది కా తల్లి కనుక అప్పుడు తమ్ముడని అన్నా చూసినావా అని మన అవ్వటువంటి ఎర్ర పండ మీద నడిచిపోయింది తమ్ముడు అన్నయ్య అరే సీరేంద్రీ కాలే అన్నయ్య అరే మిత్రకాలలో కాలే అన్నయ్య చూడన్నా కాలే అయితే మన అమ్మ మన అమ్మ ఏ తప్పు చేయాలి అన్నా అవునన్నా సత్యమంతురాలు అమ్మ సత్యమంతురాలు అంటారు మరి ఇప్పటికప్పటికి అంటారు అమ్మ ఏ తప్పు చేయలేదు సీరే ఆడలేదు వాళ్ళకి బొక్కు రాలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.